అలంకరించిన మిత్ర బృందానికి మీడియా మిత్రులకు ఇక్కడికి పిలువగా నేను వస్తారా అని చెప్పి మాకు అండగా నా జీవితం నుంచి మా అర్జున్ గారి జీవితం దాకా హాస్య బ్రహ్మగారికి నేను ఇక్కడి నుంచి వెళ్ళి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా సార్ ప్రతి విషయంలో మమ్మల్ని గెలిపించడానికి ఆయన పుట్టిండో ఆయన పుట్టినందుకే మేము పుట్టినము ఆయనతో పని తీసుకోవడానికి అర్థమైతే లేదు చాలా విషయాలలో గెలిపిస్తూ ఉన్నాడు నిన్న బహిరంగలో ఉన్నాడు ఇవాళ మన స్టేజ్ మీద ఉన్నాడు అది ఒక హాస్య బ్రహ్మగారికి గారికి అవుతుంది అలాగే ఏం రత్నం గారికి మన మనందరం సినిమాలు ఎన్ని చూసినాం బాయ్స్ కావచ్చు ఎలా ఎలాంటి సినిమాలు చూసినాం అలాంటి ప్రొడ్యూసర్ పిలువగానే నేను అస్తా రవి అర్జున్ సాయి అని చెప్పి మాట ఇచ్చినందుకు ఏఎం రత్నం గారికి అలాగే ఎల్బి శ్రీరామ్ గారికి అలాగే లక్ష్మీ భూపాలన్నకు అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరి గటిక చలం గారికి ఆయన ఎన్ని సంపంగిలు తీసిండు అలాంటి మరి రచయిత ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరికీ నమస్కారాలు శుభాభినందనలు ఇందులో వీళ్ళతో పాటు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఉత్సవం గురించి చెప్పాలంటే అందరూ మరి సుమక్క చెప్పింది ఇక్కడ నాటకాల మీద తీశారని అంటే నాటకాలను ఏంటి ఇదేమో నాటకం సినిమానా అని అనుకునేటట్టు కాదు ఇందులో అద్భుతమైన మహానటుల చేత వాళ్ళ గతాన్ని గుర్తు చేయడానికి ఒక నాటకం కాన్సెప్ట్ ఉంటుంది ఒక ప్రేమ ఒక ప్రేమ జంట ఉంటుంది అలాగే ఒక తండ్రి విలువ ఉంటుంది అలాగే ఒక కూతురు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ సినిమా అందమైన తెలుగు చిత్రం నాటకాల మధ్య నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది దానికోసం నేను సార్ అన్నాడు మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మనకు బ్రహ్మానందం గారు ఎప్పుడు చెప్తుంటాడు నా జీవితంలో ఒక నాటిక నాటకం వేయాలని ఒక ఏకపాత్రాభం మీద ఒక కథ హిందీలో రాసుకుంటానా తెలుగులో నేను అందరికీ తెలుసు హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే ఒలికే ఒక కథ రాసుకుంటున్నా తొందరలో అది చేయాలని నా కోరిక ఉత్సవం అనేది సురభి నాటకం వాళ్ళు అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం ఆ దాని మీద ఆధారపడటం కాదు ప్యాషన్ఫుల్గా బతికే సురభి నాటకం వాళ్ళందరూ ఇందులో ఈ సినిమాలో ఉన్నారు ఫస్ట్ ఈ డయాస్ మించలి మా సినిమా తారల తరఫున సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటకోత్సవాలు సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం థ్యాంక్ యూ అర్జున్ అన్న నాకు రైటర్గా పరిచయం ఒక అద్భుతమైన కథ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఒప్పించి దిలీప్ గారికి మరి టాలీవుడ్ ఒక మంచి స్థానం ఇస్తుంది హార్డ్ వర్కర్ టాలెంటెడ్ కమిట్మెంట్ ఉన్న హీరో చాలా అద్భుతంగా చేస్తాడు మేము అతనితో సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్ సురేష్ గారు మీ కష్టం ఊరికే పోదు మీరు సంచులలో డబ్బులు చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజ్ డేటు సుమక్క ప్రకటిస్తుంది ఎస్పెషల్గా సుమక్కకు థ్యాంక్స్ ఎందుకంటే ఆమె యాంకరింగ్ చేయాలంటే ఎంత బిజీ ఉన్నదో తెలుసు వాళ్ళ ఇంటికి కూడా పోతలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పమంటారు బ్రహ్మానందే మాట్లాడుతాను అడుగు రే సుమక్కేంట్రా సుమా నానమ్మా ఈరోజు కూడా బెహరీన్ లోనే ఉండాల్సింది అది అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిని ఏమని పిలవాలా అని ఓకే ఈ రిలీజ్ డేట్ సంబంధం నాకు లేదు ఆ రిలీజ్ డేట్ గురించిన వివరాలు మన అర్జున్ కానీ దిలీప్ కానీ లేకపోతే సురేష్ గారు కానీ అనౌన్స్ చేస్తారు రచ్చ రచ్చరవి మధ్యలో నాకు పెట్టిన ఫిట్టింగ్ అలాగంటావా అలానా బాగుంది లక్ష్మీభూపాల్ గారి మాట్లాడవలసింది సెకండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా బృందానికి అలాగే వేదిక మీద అవసరమైన పెద్దలందరికీ నమస్కారం ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా టైటిల్స్ ఫస్ట్ ఆఫ్ ఫాంట్లో తెలిసిపోతుంది ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనేది అక్కడి నుంచే మొదలవుద్ది ఈ ఉత్సవం టైటిల్ చూడంగానే ఇది చాలా డిఫరెంట్గా ఉంది చాలా పెద్ద హిట్ కాబోతుందని అనిపించింది ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే ఆ వెనకాల ఉన్న డిజైన్ మొత్తం ఒక కుందేలు కుందేలు షేప్లో ర్యాబిట్ షేప్లో ఉంటుంది అది సో అందులో ఒక అద్భుతమైన డిజైన్ చేయించిన దగ్గర నుంచి ఈరోజు ట్రైలర్ వచ్చిన వరకు ప్రతి ఒక్కటి చాలా కళాత్మకంగా ఉన్నాయి సో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అలాగే తమ్ముడు అర్జున్ సాయి చాలా అద్భుతంగా డీల్ చేశారు ఇప్పుడు కింద బ్రహ్మానంద్ గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పక్కన ఆయన ఒకే ఒక మాట అన్నారు ఇంతమంది ఆర్టిస్టును ఎలా డీల్ చేశాడు ఆడాన్ని నిజంగా చాలా చాలా పెద్ద విషయం అది ఇంతమంది ఆర్టిస్టును డీల్ చేయటం ఇంతమందితో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయించటం దాన్ని ఇక్కడ వరకు తీసుకురావడం చాలా పెద్ద టాస్క్ అది విజయవంతంగా పూర్తి చేసేందుకు ఫస్ట్ ట్రైలర్ వరకు అర్జున్కి అభినందనలు సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా ఇకపోతే రీసెంట్గా వచ్చిన రంగమార్తాండ సినిమాలో చక్రపాణి పాత్రలో విజృంభించి మొత్తం ఒక స్థాయిలో ఇది కంపారిజన్ కాదు హెచ్చు తగ్గులు కాదు కొన్ని కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ గారిని కూడా కనపడికి కనిపించకుండా చేసేసిన మన నట ఏమన్నారు ఈ నట శిఖరం అన్నారు ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి బ్రహ్మానందం గారు ఇప్పటికీ అంటే తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది ప్రకాష్ రాజు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు టప్ అని టోర్ ఫుల్ తాగేసి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది అది మైండ్లో నాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా నాకు మైండ్ నుంచి పోవట్లేదు ఒక నటుడి ఎక్స్ప్రెషన్ అంత ఇంపాక్ట్ మన నెత్తి మీద మన మైండ్ మీద పడుతుంది అలాంటి నటుల గురించి నటుల జీవితాల గురించి తీసుకుని ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి అలాగే ఈ సందర్భంగా ఒక ఇంకొక విషయం చెప్పాలి రంగమార్తెండు సినిమాకి ముందు షాయిరీగా నేను ఒక ఇది రాశాను నేను ఒక నటు చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది అది అది నటులందరూ కూడా మేము బాగా ఓన్ చేసుకున్నారు అందులో చెప్పని రెండు అందులో రికార్డ్ చేయని ఒక రెండు విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను అందులో ఒకటి పన్నెండేన్నో రాస్తే తొమ్మిది మాత్రమే పెట్టాము ఆ మూడు తీయడానికి నెల రోజులు పట్టింది ఏ మూడు తీయాలో అర్థం కాక అందులో మిగిలినవి ఒక నటుడు ఎంత కుంటాడు అనేది చెప్పే విషయంలో నేనొక నటుణ్ణి రంగుల మొహాన్ని నిలువెత్తు అహాన్ని చప్పట్ల దాహాన్ని రసజ్ఞుల మోహాన్ని అంటాడు అలాగే నేనొక నటుణ్ణి నా తల్లి గర్భం రంగస్థలం ప్రతిరోజు అది నా రణస్థలం నేను ప్రతిరోజు పుట్టే పుణ్యక్షేత్రం నవరసాల యుద్ధం జరిగే కురుక్షేత్రం అంటాడు సో అలాంటి ఒక వేదిక ఒక రంగస్థలం ప్రతి నటుడికి ఆ నటుడు జీవితాల గురించి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ప్రొడ్యూసర్కి బోర్డని డబ్బులు తెచ్చిపెట్టాలని అర్జున్ సాయి ఇప్పుడున్న వంద మంది డైరెక్టర్స్ లో కాకుండా నోటొకటో వాడుగా కొత్త పేరు పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నటీనటులకి టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం ఇక్కడ ఉండేటువంటి ఈ ఆర్టిస్టులు మాత్రమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ ఇందులో పట్ట కొంతమంది వెనకాల ఉన్నారు పోస్టర్లో